జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఏఐ ఎన్బిఓఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకులు జీవన సత్యప్రకాష్ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులపై ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారతీనగర్లోని కెనరా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ జీతాలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం లేదన్నారు. ఇది బ్యాంకు ఉద్యోగస్తుల సమస్య కాదని ప్రజలందరి సమస్య అని అందుకే పోరాటం చేస్తున్నామన్నారు. ప్రైవేటీకరణ విధానం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం అవుతాయని అన్నారు. ప్రైవేటీకరణ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కొంతమంది బడాబాపుల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని అడ్డుకునే బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరవధిక సమ్మె చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. తమ సమ్మెకు ప్రజలు పూర్తి మద్దతు కావాలని వారు కోరారు. బ్యాంక్స్ ఈ రోజు రేపు రెండు రోజులు సమ్మె చేయడం జరుగుతుంది. ఎగ్నెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ప్రైవేటైజేషన్ చేయకుండా మేము ఈ రెండు రోజులు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రైక్ వల్ల ఏమంటే ఎంప్లాయీస్ కొద్దిగా నష్టపోయినా ఎక్కువ మెజారిటీ నష్టపోయేది పబ్లికే. ఎందుకంటే రేపు పొద్దున ప్రైవేటైజేషన్ అయిపోతే ఛార్జెస్ అన్నీ పెరిగిపోతాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, ఈ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఇట్లాంటివన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవ్వవు. ఎందుకంటే 77% ఆఫ్ ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండి సేవ చేస్తున్నాయి. ఎన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఆ ఏరియాలో ఉన్నాయి? గతంలో మీరు చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడైనా దివాలా తీసినప్పుడు అవి గవర్నమెంట్ బ్యాంక్స్లో విలీనం చేయడం జరిగింది. సో ఆ పద్ధతి మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ జనాలు జరుగుతున్న పిఎస్యుస్ని ఎందుకు మళ్ళీ ప్రైవేటైజేషన్ చేయటం? ఎవరికి ఇదంతా మేలు జరుగుతుంది? అది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే పిఎస్యుస్ ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేర్చేది పిఎస్యుసే. మన జనధన్ ఖాతాలు అయితేనేమి, డిమానిటేషన్ అయితేనండి, మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా అందరు జనాభాకి సేవ చేసింది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మాత్రమే. చేయటంలో ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో 28 బ్యాంకులు 1969 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసి సామాన్యమైన మానవుడికి కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ రావాలనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకులు ఓపెన్ చేయించి వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు దానిని విస్మరించి కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్లో ఉన్నాయని చెప్తున్నారు. లాస్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏ బ్యాంకు కూడా లాస్లో లేదండి. కేవలం ఈ సంవత్సరం మీరు గమనించినట్టయితే 2019-2020 సంవత్సరం మార్చి నాటికి 1,63,000 రూపాయలు కార్పొరేట్ పన్ను రాయితీలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు కేవలం కార్పొరేట్ యూనిట్స్కి. అదే ఒక సామాన్యమైనటువంటి బ్యాంక్ కస్టమర్కి మనం ఈరోజు 108 అకౌంట్ అంటే జీరో అకౌంట్ ఓపెన్ చేయడానికి మేమే ముందుకొస్తున్నాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే ముందుకొస్తున్నాయి, కానీ ఏ ఒక్క ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా ఓపెన్ చేయడానికి, ఎన్ని సంక్షేమ పథకాలు ఓపెన్ చేయడానికి, అకౌంట్లు ఓపెన్ చేయడానికి ముందు రావట్లేదు. అలాగే 2019 మార్చి నాటికి గవర్నమెంట్ బ్యాంక్స్ చేసినటువంటి సేవలకి మీకు డిమానిటైజేషన్ టైంలో 2016 జరిగిన దానికి దేశం మొత్తం ఎప్రిషియేట్ చేసింది. ఏ ఒక్క బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు కూడా దాన్ని ముందు నడిపించలేకపోయింది డిమానిటైజేషన్. కేవలం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే అహోరాత్రులు కష్టపడి చేసి ఆ డిమానిటైజేషన్. పాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే జగన్ సంకల్పానికి ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మద్దతు పలికారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ అద్భుత విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకమనే వాదన తప్పని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు ద్వారా 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలెవరు సహించరు, మీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉన్నా, ప్రజల మీద నమ్మకారం ఉన్నా, మీకు ప్రజాస్వామ్యంగా రాష్ట్రం పరిపాలించాలంటే
మంచి సలహాలు ఇవ్వండి. విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ముఖ్యమంత్రి ఒక పక్క చెప్తుంటే ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా విమర్శలు చేస్తారు మీరు. అలానే ఎన్నికల్లో వచ్చి మీ ఓటు అడగాలి తప్ప మీ మా మీద అనేక రకాల దుష్ప్రచారం చేశారు. ప్రజలు ఏ విధంగా తిప్పుకుంటారో ఒకసారి గుర్తించుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాను. అలానే ఇవాళ విజయవాడ నగరంలో కూడా కానీ, విశాఖపట్నం కానీ, ఇవాళ గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ, అన్ని నగరాలు, ఒంగూరు కానీ, విజయనగరం కానీ, అన్ని నగరాలు కూడా ప్రభంజనం. ఇవాళ ఇంత ప్రభంజనం అనేది దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయం ఇది. తప్పకుండా ప్రజలందరూ కూడా స్వాగతించారు. తప్పకుండా ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, మరి పట్టణ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఒక గొప్ప విశేషం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బయటికి రాలా. స్థానిక సంస్థ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ, పురపాలక సంఘ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా బయటికి రాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ దిగువ శ్రేణి నాయకులు, మంత్రులే పర్యటన చేశారు తప్ప, ఎవరి నియోజకవర్గంలో వారే పర్యటన చేశారు తప్ప ఎక్కడ కూడా క్యాంపెయిన్ జరగలా. మంత్రులు కూడా ఎక్కడ ఉపచారంకి వెళ్ళా, ఎవరి జిల్లాల్లో వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడ ప్రచారం వెళ్లకుండా ఇవాళ అట్టడుగున్న ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు ఇవాళ ఈ 20 సంవత్సరాల పనితీరుని బట్టి, ఇవాళ 20 నెలల పనితీరుని బట్టి ప్రజలు మాకు ఘన విజయాన్ని కలిగజేశారు. భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 26,291 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితుల సంఖ్య 1,13,85,000 దాటింది. మహమ్మారి ధాటికి మరో 118 మంది బలయ్యారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,291 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసులువే. అంతక్రితం రోజుతో పోలిస్తే 3.8% కేసులు పెరగడం గమనార్హం. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,85,339 చేరింది. ఇక ఇదే సమయంలో 17,455 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,10,07,352 మంది కరోనాను జయించగా రికవరీ రేటు 96.68% ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు కూడా మళ్లీ 2 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 219,262 యాక్టివ్ కేసులుండగా క్రియాశీల రేటు 1.93% పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది వైరస్కు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు 1,58,725 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉధృతి విపరీతంగా ఉంది. గత కొద్ది రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఈ కేసుల సంఖ్య ఏకంగా 16,000 దాటింది. నిన్న అక్కడ 16,620 మంది వైరస్ బారిన పడగా 50 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.19 లక్షల యాక్టివ్ కేసులుండగా ఒక్క మహారాష్ట్రలోనే 1,26,231 క్రియాశీల కేసులుండడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నాగ్పూర్ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధించింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.